హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ క్లాస్లో మనము ఎక్సెల్ షీట్లో డేటా సిరీస్ని ఎంటర్ చేసేటప్పుడు ఎలా ఈజీగా ఆ సిరీస్ని ఎంటర్ చేయవచ్చో తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు సపోజ్ నేను డేటా సిరీస్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి అలా ఉన్నాయి కదా. చూడండి, సపోజ్ నేను ఇక్కడ మంత్స్ ఎంటర్ చేస్తున్నాను. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ని ఎంటర్ చేయాలనుకున్నాను. ఇక్కడ నేను జనవరి టైప్ చేసి ఇక్కడ ఫిల్ హ్యాండిల్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ సెల్కి చివరిలో పాయింట్ షేప్లో, స్క్వేర్ షేప్లో ఉంటుంది, పాయింట్ టైప్ అన్నమాట. ఈ దీన్ని ఫిల్ హ్యాండిల్ అంటాం. ఈ ఫిల్ హ్యాండిల్ని లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేసామంటే మనకు ఆ సిరీస్ అనేది క్రియేట్ అయ్యి మనకు 12 మంత్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. చూడండి, ఆటోమేటిక్గా. చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇలా మనకు 12 మంత్స్ కూడా మనకు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా. అంటే ఈ డేటా సిరీస్ని మనం ఈ ఎక్సెల్ షీట్లో ఆటోమేటిక్గా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, నేను సండే, మండే అలా క్రియేట్ చేస్తున్నాను. సండే టైప్ చేశాను, నేను ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను మీకు అర్థమయ్యేవానికి. ఇప్పుడు చూడండి, ఈ చివరిలో ప్రెస్ చేసి అంటే ఫిల్ హ్యాండిల్ని ప్రెస్ చేసి లెఫ్ట్ బటన్తో ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేసినంటే మనకి వీక్స్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. చూడండి, సండే నుంచి సాటర్డే దాకా, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఓకేనా. ఇలాగే ఈ మంత్స్, వీక్స్ కాకుండా ఈ నెంబర్స్ సిరీస్ కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. చూడండి, 1 ఉంది ఇక్కడ, 1 ప్రెస్ చేసి ఇక్కడ ఈ డ్రాగ్ చేసామంటే ఈ 1 అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది, అంటే సేమ్ నెంబరు ఫిల్ అవుతుంది అన్నమాట. అలాగే అదే మనకు సిరీస్ రావాలనుకున్నప్పుడు ఈ నెంబర్స్లో 1 ప్రెస్ చేసి అలాగే 2 అంటే 2 సెల్స్ నేను ఫిల్అప్ చేశాను. 2 సెల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేసి, చూడండి, ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ ప్రెస్ చేసి సెకండ్ సెల్ కూడా ప్రెస్ చేస్తున్నాను, సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ చివర ఉన్నటువంటి ఫిల్ హ్యాండిల్ బటన్ను ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేశారంటే నాకు ఈ నెంబర్ సిరీస్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు చూడండి నెంబర్ సిరీస్ క్రియేట్ అయిపోతుంది. ఎక్కడ మనం డ్రాగ్ చేయడం వదిలేస్తామో అంతవరకు మనకు చూడండి 1991 దాకా నెంబరు క్రియేట్ అయింది. ఇలా మనము ఈజీగా ఈ సిరీస్ డేటాని ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ 1 సెల్ కానీ లేదా 2 సెల్స్ కానీ ఫిల్అప్ చేసి ఈ ఫిల్ హ్యాండిల్ అనే బటన్ ద్వారా మనం డ్రాగ్ చేసామంటే మనం మొత్తం సిరీస్ను ఇక్కడ మనం పొందొచ్చు అన్నమాట ఈ షీట్లో. ఇప్పుడు అలాగే ఇక్కడ ఇంకో సిరీస్ చూడండి, ఇక్కడ నేను 1 ప్రెస్ చేసి 3 ప్రెస్ చేస్తున్నాను. అంటే ఇవి నాకు ఆడ్ నెంబర్స్ కావాలనుకున్నప్పుడు ఈ సిరీస్ వచ్చేసి 1, 3, నేను ఈ 2 సెల్స్ ఫిల్అప్ చేసి ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేసి నేను ఈ ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేశానంటే నన్ను చూడండి ఇక్కడ మనకు ఆడ్ నెంబర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17. అలాగే ఈవెన్ నెంబర్స్ కావాలనుకున్నప్పుడు 2, 4 టైప్ చేసి ఈ 2 సెల్స్ని డ్రాగ్ చేశానంటే నాకు ఈవెన్ నెంబర్స్ క్రియేట్ అయిపోతాయి అన్నమాట, ఓకేనా. 2, 4, 6, 8, 10 అలా ఎంతవరకు మనం డ్రాగ్ చేస్తే అంతవరకు మనకు ఈ సిరీస్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలాగే చూడండి ఇక్కడ నేను 2, 5 ఇప్పుడు ఈ 2 సెల్స్ నేను సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేశానంటే అంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది 2 + 3 = 5 అనమాట. అంటే +3 యాడ్ అయింది కాబట్టి ఇలా +3 యాడ్ అవుతూ మనకు సిరీస్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, చూడండి ఇక్కడ 4 ప్రెస్ చేశాను, 10 ప్రెస్ చేశాను, ఈ 2 సెల్స్ నేను సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేశానంటే 6 యాడ్ అయింది. చూడండి, 4 + 6 = 10 కాబట్టి అలా 6 యాడ్ అవుతూ మనకు ఒక సిరీస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా మనము డేటా సిరీస్ని ఎంటర్ చేసేటప్పుడు ఈజీగా సెల్ నుంచి అంటే ఒకటి లేదా 2 సెల్స్లో మనం డేటాను ఎంటర్ చేసి ఈ ఫిల్ హ్యాండిల్ అనే బటన్ ద్వారా డ్రాగ్ చేసినట్లయితే మనం కావాల్సినటువంటి సిరీస్ని ఈజీగా మనం ఈ డేటా షీట్స్లో
పొందవచ్చు. ఓకేనా? మిగతా విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.